ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు జనవరి నెల 17వ తారీఖు 2024 సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. కీర్తనలో 90వ అధ్యాయము 14వ చరణము. మరి ఉదయకాల సమయమందు భక్తుడైన దావీదు మరి దేవుని కృపను గూర్చి ఆయన ఎంతగానో మరి ఆయన కృపను పొందుకుని ఆయన కృపలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ చెప్తున్న మాటలండివి. మరి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అని భక్తుడు మాట్లాడుతున్నారు. మనం ఉదయం లేవగానే ఆ పని ఎలా చక్కబెట్టాలి, ఈ పని ఎలా చక్కబెట్టాలి అని మనం లేవగానే షెడ్యూల్ వేసేసుకుంటాం. కొంతమంది నైట్లు పడుకునే ముందు రేపంతా నా షెడ్యూల్ ఇది అని వేసుకుంటూ ఉంటారు. కానీ మనము ఉదయం లేవగానే ఆయన కృప, ఆయన కనికరం, ఆయన కనుదృష్టి మన మీద లేకపోతే, ఆయన కృప మనకి తోడుగా లేకపోతే మనం ఏం చేసినా సరే అపజయాలే ఎదురొస్తాయి. మరి ఏం చేసినా సరే సంతృప్తి లేకుండానే ఉంటుంది మన జీవితం. మనం ఎప్పుడైతే ఆయన పాదాల చెంత మోకరించి ఆయనకి విజ్ఞాపన చేసి వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ మరి మన దినమును ఆయనకి అప్పగిస్తామో, అప్పుడు ఆయన కృప మనకి తోడుగా ఉండి ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత మనపైన ఉండి మనల్ని నడిపిస్తాయి. మరి ఉదయమున ఆయన కృప మనల్ని తృప్తిపరిచేదిగా ఉండాలి. భక్తుడు అయిన మరి దావీదు దేవుడిని ఈ రీతిగా అడుగుచున్నాడు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము. కృపలో ఉన్న ఆశీర్వాదం దావీదుకు తెలుసు గనక దేవుని కృపలో ఉన్న ఆ యొక్క మరి విశిష్టత, ఆ యొక్క దీవెన మరి దావీదు ఎరిగిన వాడు గనక ఏమని చెప్తున్నాడంటే, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచయ్యా అని దేవుణ్ణి బ్రతుములాడుకుంటున్నాడు. మరి ఉదయం లేవగానే మనము దేవుణ్ణి ఆ రీతిగా ప్రార్థిస్తున్నామా, ప్రభువా ఈ దినమంతా నీ కృపను మాకు తోడుగా ఉంచండయ్యా, నీ సన్నిధి నీ ప్రసన్నత మాకు అనుగ్రహించండయ్యా అని మనం ప్రార్థిస్తున్నామా? లేకపోతే మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటూ మన జ్ఞానాన్ని మన తెలివిని మనము ఆధారం చేసుకుంటూ దినాన్ని ప్రారంభించి చేయరాని పనులు చేసి అనేకమైన నష్టాలను తెచ్చుకుంటున్నామా? ఉదయకాల సమయం ముందు ప్రియ సహోదరి సహోదరుల నీ స్థితి ఏ రీతిగా ఉంది? దేవుని కృప కొరకే నీవు కనిపెడుతున్నావా? ఆయన కృపలో ఆశీర్వాదము కావాలని నీవు ఆయన పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నావా? లేకపోతే నామకార్థపు భక్తిని నీవు చేస్తున్నావా? నిన్ను నీవే పరిశీలించుకో. మరి కృప అందరికీ ఉంటుందండి, అందరిపైన ఆయన కృప అపరిమితంగా ఉంది. పాపం ఎక్కడ విస్తరించబడి ఉందో అక్కడ కృప అపరిమితంగా ఉందంట. అలా నీ పాపాలు అధికంగా చేయమని కాదు, కానీ మనల్ని ఆ పాపాల నుంచి మనల్ని విడుదల ఇవ్వాలని, ఆ పాపం నుంచి మనకి విముక్తి కలగజేయాలని కృప మనల్ని ఆవరించి ఉంటుంది ఎల్లప్పుడూ. అది గ్రహించుకున్నవారు ధన్యులు, గ్రహించుకోలేని వారు ఎంతో మరి అభాగ్యులు. మనము ఆయన కృపను గూర్చి గ్రహించుకునే, ఆయన కృపలో ఉన్న ఆశీర్వాదాన్ని గూర్చి గ్రహించుకునే అటువంటి ఆత్మీయ జ్ఞానం మనకి కావాలి. ఆ జ్ఞానం దేవుని యొద్దే దొరుకుతుంది. మరి ఇక్కడ భక్తుడైన దావీదు చెబుతున్న మాటలు ఇవి: ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఎంత సూటిగా దేవునితో మాట్లాడుతున్నాడో చూడండి. మనము దేవునితో ఈ రీతిగా మాట్లాడుతున్నామా? దావీదుకు తెలిసింది ఉదయమున ఆయన కృప దావీదుకు తోడుంటే అప్పుడు ఆయన దినాలన్నీ కూడా సంతోషంగా గడుస్తాయి అని దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మరి వాక్యం వింటున్న నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి, ప్రభువా ఈ ఉదయమున నీ కృపతో మమ్మల్ని బలపరచుము, మమ్మల్ని మాతో మాట్లాడము, మమ్మల్ని సరిచేయము అని నీవు మాట్లాడగలుగుతున్నావా? ఆ రీతిగా నీవు ఉండగలిగితేనే నీవు నీ దినములన్నిటిన ఉత్సహించి సంతోషించగలవు. ఆ రీతిగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజు అయిన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయం అందు ప్రాముఖ్యమైన సంగతులు మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు.
అయా ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి నాయన. అప్పుడు మా దినములన్నీ కూడా ప్రభు సంతోషముగా ఉత్సాహముగా జరుగుతాయి ప్రభు. అయా ఈ వాగ్దానం ప్రభు మాలో ఫలించులాగన మీరు కృపచూపి దయచూపి నడిపించండి నాయన. మాలో లోటుపాట్లను సరిచేయండి, మీ చిత్తానుసారంగా నడిపించండి అయ్యా. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఫలించుటకు సహాయాన్ని దయచేయండి. బలహీనులను బలపరచండి అయ్యా. ఏ బిడ్డ ఏ అవసరత నిమిత్తం నీ పాదాల చింత విజ్ఞాపన చేయుచున్నదో ప్రతి వాని అవసరతను నీ మహితేశ్వరంలో తీర్చండి అయ్యా. ఈ దినమంతట్లో మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు మెండుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరుతో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.